మేమా ఏదో పైకి ఎత్తాడని ఇంకా వెనకాల వాళ్ళకి పిలిచి అందరితో కలిపి వేసాం. ఇవాళ ఇంటి అద్దెలు కట్టుకోలేక చీట్లు కట్టుకోలేక తెల్లారింటికి ఐదింటికి వచ్చి కూర్చోంటున్నాం, ఇద్దరు కళ్ళతో వచ్చి కూర్చోంటున్నాం. ప్రింట్ అద్దె కట్టలేక రోడ్డు మీద సామానం వేయమంటున్నాడు. సీటు కూడా వస్తాడని తెల్లారి ఐదింటికి ఆరింటికి వచ్చి కూర్చోంటున్నాం. పదింటికి వచ్చే వాళ్ళం సెంటర్కి. ఎక్కడ భోజనాలు ఉంటే అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ పనులు లేవు, వాటర్ పనులు లేవు, కరీస్ పాయింట్లు లేవు. ఎక్కడ గుళ్ళో భోజనాలు ఉంటే అక్కడికి వెళ్తున్నాం. ఒకరినొకరు సమర్థించుకుంటున్నాం. ఏ పని లేదు. ఇక్కడ ఒక్క ఆడ మనిషి ఉండదు. నేను తప్ప రాత్రి 8 కూర్చోంటున్నా. ఇంటి వంటరి ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. ఇది పరిస్థితా? ఇసుకన్నా రావాలి, మాకేదన్నా సమాధానం చెప్పాలి. మేము పైకి ఎక్కించినందుకు అదే మా బాధలు. దేవుడికి ఎరుక, జనాలకు కాదు. మమ్మల్ని చూసి ఎర్రోళ్ళకి చూస్తున్నారు మమ్మల్ని. రోడ్డు మీద రోడ్ల మీద కూర్చున్నందుకు వచ్చి ఇంతవరకు టిఫిన్ లేదు, కూడా వెళ్ళావు. ఎంత బాధపడుతున్నావు. ఇంటద్దు కట్టలేక ఇవాళ చీటి పడేస్తాడని ఐదింటికి వచ్చి కూర్చున్నా. ఏంటమ్మా ఈ టైంకి వచ్చామంటున్నారు జనాలు. పదింటికి వచ్చామని ఈ టైంకి వచ్చామంటే అంటున్నారు. మా బాధలు మాకున్నాయని చెప్పుకుంటాం. గొడ్డ ముసుకేసుకొని మగవాడు మగవాడు గోసు పెట్టుకుని ఎక్కడ పడుకున్నా సమర్థిస్తారు. ఆడపిల్ల రోడ్డు మీద తిరిగితే ఏమంటారు? మా తల్లి వరకు మేము ఉంటాం. కొంచెం ఏమన్నా పండుగలు దాన్ని కూర్చుంటా వాళ్ళు ఊరుకోరు. మేము ఇక్కడే కూర్చొని ఉంటా. రాత్రి 7 వరకు కూర్చుంటా. ఇంటికి వెళ్తే ఆళ్ళపోరు వాళ్ళం. ఎక్కడ ఉంటాయేమో వెళ్ళిపోరు వాళ్ళం. ఎట్ట బతకాలి మేము? ఏదన్నా దానికి చచ్చిపోవాలి. బయట పెట్టి తాళాలు బద్దలు కూడా కొడుతున్నారు. తాళాలు దొంగ తాళాలు పెట్టుకొని మా పరిస్థితి ఏంటి? ఉన్న వాడికి ఉపయోగపడతాడు జగన్. మానేటి కూలర్ మాత్రం ఉపయోగపడతాడు. పెట్టిన వాళ్ళకే పెడతారు. పెట్టిన వాళ్ళకే పెడతారు. బట్టినోడే పట్టుకుతున్నాడు. ఆధార్ కార్డు పెడుతుంది. ఎవరికి ఏముంది అన్ని తెలుస్తాయి. నేను వాడికి ఉపయోగపడతానని గొప్పతనం. ఉన్నవాడు కాదు, నేను కూలర్కి ఉపయోగపడాలి అతను. అప్పుడే గొప్పతనం ఉంటది. మానేటోళ్ళు రోడ్ల మీద పడేసి కూలినాక పిల్లలు కూలెట్టుకోలేక ఇంకా అలాంటప్పుడు ఆయన గెలిస్తే ఎందుకు? మేము బాధపడే పదవులు సుఖమేముంది. మేము బాగుంటే కదా అతను బాగుండేది. ఇప్పుడు 3 రోజులైన మహిళలు తాళాలు వేసి మా పిల్లలు మేము ఎక్కడ ఉండాలి? అదే పని ఉంటే మేము ఇంటి కట్టుకుంటాం కదా. మాకు ఈ బాధ ఉండదు కదా. ఈ రోజు 10-20 సంవత్సరాలు అయింది. అదన్నారు ఇదన్నారు. ఎక్కడ కొనుక్కోలేవు లేకపోయారు అయ్యా కూలోరికి. ఓట్లప్పుడు మాత్రం అక్క చెల్లి తమ్ముడు అనుకుని వచ్చేస్తారు. అప్పుడు మాత్రం మేము కనబడతాం అందరికొన్ను. ఇప్పుడు గడ్డ పొరతో సమానం మీ మాత్రకి. కాపలా కాసుకోమా, ఇక్కడ మేం బతకమా? ఎక్కడే భోజనాలు ఉంటాయి దీ మూట కట్టుకుని వెళ్తున్నాం. భోజనాలు తీసుకెళ్ళి పిల్లలకి అందించి మళ్ళీ వచ్చి కూర్చోంటున్నాం. కాలువలు ఫుల్ వదిలేరు అందరూ చిన్న పిల్లలు. ఎట్ట బతకాలి మేము? ఒక మాట మీరు చెప్పండి. ఎన్ని తెల్లారు 5 వచ్చి కూర్చున్నాం. ఇంతవరకు సమాధానం లేదు మాకు. పనులుంటే ఏదో పనికి వెళ్ళి గిన్నెలు కడుక్కొని అయినా బతుకుతాం మేము. ఏదో ఒకటి తీసుకెళ్లి పెట్టుకుంటాం. ఏ సమాధానం అవట్లే దేవుడు మాకు. జగన్ చేసిన పనికి సెంటర్ లో మజ్జిగ ప్యాకెట్లో ఉడితే ఎగబడుతున్నాం. ఆడోలు చిగ్గు వదిలేసి కడుపు మండిపోయి మజ్జిగ ప్యాకెట్లో కూడా ఎగబడుతున్నాం. ఇంకా బాగా చేత అతను ఏం కానీ ఉపయోగపడితే అది చాలా రోజులు రుణపడి ఉంటామని మొక్కుకుంటున్నాము. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఇష్టమే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.